అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హలో నమస్తే వ్యాస్ సో ఈ రోజు అయితే మేము మీ ముందుకి ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ అయితే తీసుకొచ్చేసాం అది ఎవరితో అంటే మన విశ్వగురు అయిన శ్రీ వైబ్రెంట్ వంశీ గారు త్రూ సో యాక్చువల్గా మన లైఫ్ లో ఎన్నో బ్లాకేజెస్ ఉంటాయి ఎలా సో చాలా రీజన్స్ ఉండొచ్చు దానికి సో మనకేంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటూ ఉంటుంది లైక్ బ్లాకేజెస్ మేబీ అది ఫైనాన్షియల్ అనేది చాలా మేజర్ రోల్ ఎందుకు అంటే అది అన్నిటికీ కూడా లీడ్ చేస్తుంది ఎడ్యుకేషన్ పర్పస్కి కావచ్చు లేదంటే మనకి మెడికల్ పర్పస్ కానీ మన గ్రోత్ పర్పస్కి కానీ ఆ ఫైనాన్షియల్ బ్లాకేజెస్ ఎప్పుడైతే మనకు ఉంటుందో మనం ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం అండ్ కొన్ని పనులు మనం అనుకుంటూ ఉంటాం అవి లాస్ట్ మూమెంట్ వరకు వచ్చి కూడా ఆగిపోతూ ఉంటాయి సో వీటన్నిటికీ కారణాలు ఏంటి అంటే ఏం ఇంపాక్ట్ చేస్తుంది అని అంటే కొన్నిసార్లు మన అందరితో అంటూ ఉంటారు మీకు దిష్టి తగిలేసింది లైక్ నర దిష్టి తగిలిందనో లేదంటే మీకు ఎక్కువగా దిష్టి పెట్టింది సో అందుకే పనులు అవ్వట్లేదు అని అంటూ ఉంటారు సో దీనికి ఏమైనా మనకి రెమెడీ ఉందా అండ్ ఈ బ్లాకేజెస్కి మనకి ఏంటి ఏంటి ల్యాక్ చేస్తుంది అంటే ఏంటి వీటన్నిటికీ కూడా కారణం అనేది ఇప్పుడు గురువు గారిని అడిగి మనం తెలుసుకుందాం సో నమస్తే అండి నమస్కారం సో చెప్పండి ఇప్పుడు మనకి బ్లాకేజెస్ ఉంటాయి కదా ఏ పని తలపెట్టినా కానీ చాలా సార్లు మనకి అవి బ్లాక్ అయిపోవడం లేదంటే లాస్ట్ వరకు వచ్చి కూడా ఆగిపోతూ ఉంటాయి దాని వల్ల మనం చాలా డిప్రెస్ అయిపోయి ఇంకా ముందుకు ఉంటాం ఏంటి కారణం అని ఆలోచిస్తూ ఉంటాం దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది ఒక రైట్ వే అన్నది మనం ఫాలో అవ్వాలా బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ యూనివర్స్ మనం దాని గురించి డిస్కస్ చేద్దాం యూనివర్స్ హరి ఓం తత్సత్ ఓం నమో హిమాలయ ఓం శ్రీ గంగాయ నమ ఓం హ్రీం దుమ్ దుర్గా ఏ నమ ఎనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి కృతజ్ఞతలు ఆత్మ నమస్కారం బ్లాకేజెస్ ఫినాన్షియల్ బ్లాకేజెస్ ఈ రోజుల్లో ఎక్కువ విచ్ మీన్స్ మనీ ఛాలెంజెస్ సరి అయిన సమయానికి సరి అయినంత ఎంత డబ్బు అవసరం ఉందో అది రాకపోవడం లేదా మనకి ఇవ్వాల్సిన వాళ్ళు విచ్ మీన్స్ టక్కింగ్ అమౌంట్ అంటాం మనకి ఎవరో కొంత అమౌంట్ ఇవ్వాలి వాళ్ళు ఇప్పుడు మనకి కాల్స్ ఆన్సర్ చేయట్లేదు లేదా లైఫ్లో కష్టపడుతున్నాము ఆ పాయింట్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తూ ఉన్నాం విచ్ మీన్స్ నైంటీ నైన్ పర్సెంటేజ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు హండ్రెడ్ ఎఫర్ట్స్ పెడుతున్నాము కష్టపడుతున్నాము అన్ని మంచి పనులు చేస్తున్నాము అన్ని దైవ కార్యక్రమాలు చేస్తున్నాము కానీ డబ్బుకి ఇంకా లోటు ఉంటూనే ఉంటుంది అండి అనుకున్న అమౌంట్ని అచీవ్ చేయలేకపోతా ఉన్నాం అనుకుంటే సక్సెస్ని అచీవ్ చేయలేకపోతా ఉన్నాం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కావాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నాం కానీ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఉన్నాము అక్కడికే వచ్చేస్తూ ఉన్నాం వీటన్నిటికీ కారణం ఏంటి రీజన్ ఏంటి మరి దీన్ని ఫినాన్షియల్ బ్లాకేజెస్ నుండి ఈ అబ్స్టెకల్స్ అడ్డంకుల నుండి బయటకు రావడానికి ఏమైనా స్పిరిచువల్ రెమెడీ ఉందా అని అడిగారు ఎవ్రీథింగ్ హాస్ ఎ సొల్యూషన్ స్పిరిచువల్గా యాన్షియంట్ టెక్నిక్ అంటాము స్పిరిచువల్ రెమెడీస్ అంటాము హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది సో అనుకున్న పనులు అవ్వకపోవడానికి చేతి వరకు వచ్చి చేయి జారిపోవడానికి ముఖ్యంగా డబ్బు పరంగా సమస్యలు ఉన్న అప్పులు ఈఎంఐస్ ఫినాన్షియల్ బ్లాకేజెస్ ఇలాంటివి ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ మెన్షన్ చేశారు నరదిష్టి కనుదిష్టి ఈవలై అంటాం దట్ ఈస్ వెరీ డేంజరస్ బయట ఒక స్టేట్మెంట్ ఉంది కదా కనుదిష్టికి రాయైనా సరే పగిలిపోతాయని చెప్పి వై విచ్ మీన్స్ అంత పవర్ఫుల్ కనుదిష్టి నరదిష్టి అన్నది ఈ కనుదిష్టి నరదిష్టి ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు గ్రోత్ ఉండదు సక్సెస్ ఉండదు ఒక తెలియని అసంతృప్తి అన్నీ ఉంటాయి ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ నేను రివ్యూల్ చేయబోతా ఉన్నా ఇది మీరు ఒక త్రీ డేస్ ఒక త్రీ నైట్స్ అని చెప్పొచ్చు ఇది పవర్ఫుల్ రిచువల్ నైట్ రిచువల్ ఎవరైనా చేయొచ్చు దీనివల్ల బెనిఫిట్సే కానీ యాడ్ ఆన్సే కానీ నష్టమేమీ లేదు ఏమి అవసరం అంటే దీన్ని మనం గార్లిక్ అంటాం వెల్లుల్లిపాయ అంటాం వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి చాలా మంది మంచి టేస్ట్ కొరకు గార్లిక్ హార్ట్ కేర్ అంటారు హార్ట్ కి మంచిది హెల్త్ బెనిఫిట్స్ పరంగా ఇది వాడుతారు మార్క్ మై వర్డ్స్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీస్ ఇందులో ఉన్నాయి డివైన్ ఎనర్జీస్ కాస్మిక్ ఎనర్జీస్ ఉన్నాయి మన శరీరంలో ఉన్న దిష్టిని నరదిష్టిని చెడు ప్రయత్నాల్ని స్పాన్ ఆఫ్ త్రీ డేస్ మన జీవితం నుండి బయటికి పంపించేస్తుంది మన నుండి మన గృహం నుండి బయటకు పంపించేస్తుంది సో ఫస్ట్ మీకు దీనికి కావాల్సింది ఏంటి అంటే ఒక వెల్లుల్లిపాయ ఒక గార్లిక్ ఏమి చేయాలా ఒక త్రీ డేస్ చేయాలా ఎలా చేయాలన్నది నేను మీకు చెప్తాను పడుకునే ముందు ఇన్ జనరల్ వెల్లుల్లిపాయ అంటే ఒక పాయ తీసుకుంటారు అట్లా కాకుండా ఒక ఫ్రెష్ ఒక మంచి సైజు ఉన్నది వెల్లుల్లిపాయ తీసుకోవాలి తీసుకొని పడుకునే ముందు ఓకే మన హ్యాండ్స్లో పెట్టుకొని ఇంటెన్షన్ని సెట్ చేయాలి ఇంటెన్షన్ విచ్ మీన్స్ మన ప్రేయర్స్ అని చెప్పొచ్చు ప్రాబ్లం అని చెప్పొచ్చు మన ఛాలెంజెస్ అని చెప్పొచ్చు మనకున్న ఇబ్బందులు అని చెప్పొచ్చు బట్ ఇది చేసేటప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఇది మూఢనమ్మకం కాదు సూపర్ స్టిషన్స్ కాదు సైన్స్ ఒక మాట చెప్పింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీ ఇస్ ఎవ్రీథింగ్ ఈ విశ్వంలో ఉన్న అను అణువుకు ఒక శక్తి ఉంది ఈ వెల్లులపైలో ఉన్న శక్తి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని కన్ను తీసుకుని నరదీస్ని ఫినాన్షియల్ బ్లాకేజెస్ని డబ్బు పరంగా ఉన్న ఇబ్బందులు స్ట్రక్ అయిన అమౌంట్ని అన్నిటిని రిమూవ్ చేసే శక్తి దీనికి ఉంది ఇది నైట్ టైం చేయాలా త్రీ డేస్ చేయాలా ఒక గార్లిక్ తీసుకొని వెల్లుల్లిపై తీసుకొని ఇలా రెండు అరిచేతుల మధ్యలో పెట్టుకొని ప్రేయర్స్ చేయాలి ముఖ్యంగా గాడ్కి యూనివర్స్కి మదర్ నేచర్కి మనీకి కన్న తల్లిదండ్రులకి ఇంటి పెద్దలకి మన గృహానికి ఒక దైవం ఉంటుంది గృహ దైవం అంటాం ఇల్లే మనకి హౌస్ ఏ ఫస్ట్ టెంపుల్ గృహ దైవానికి ఇంటి ఎల్వే కృతజ్ఞత చెప్తూ యూనివర్స్ తో మనం మాట్లాడాలి మై డియర్ యూనివర్స్ నా సిచ్యువేషన్ ఇలా ఉంది ఇంటెన్షన్ సెట్ చేయాలి ప్రెజెంట్ నా సిచ్యువేషన్ ఇలా ఉంది మనీ పరంగా ఇబ్బంది ఉంది ఇలా సఫర్ అవుతున్నారు మన మాట రూపంలో మనస వాచ కర్మ శరణాగతి అంటాం అది మనం డిక్లేర్ చేయాలి ఇట్స్ ప్రెసెంట్ ఇది నడుస్తూ ఉంది దీస్ ఆర్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్ అని చెప్తూ వీటి నుండి నాకు విముక్తిని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు అని చెప్పాలి ఈ బ్లాకేజెస్ నుండి ఈ అప్పుల నుండి ఇబ్బందుల నుండి ఈ నెగిటివిటీ నుండి నాకు బయటకు పంపించేసినందుకు ఓకే నా జీవితం నుండి నా గృహంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ ని కనుదిస్టని నరదిస్టులని ఇబ్బందుల్ని మనీ బ్లాకేజెస్ని ని ఫినాన్షియల్ బ్లాకేజెస్ ని ఈ క్షణమే నా జీవితం నుండి బయటకు పంపించేసినందుకు అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి ప్రకృతికి నా హృదయపూర్వక సతకోటి కృతజ్ఞాభి వందనములు అని చెప్తూ గ్రాటిట్యూడ్ చూపించాల ప్రేయర్ చేయాల మన ఇంటెన్షన్ ని సెట్ చేయాలా సెట్ చేశాక ఇది ఏం చేయాలి ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టాలి మూన్ ఎనర్జీని ఇది తీసుకుంటుంది త్రూ మూన్ కాస్మిక్ ఎనర్జీని ఇది తీసుకుంటుంది అప్పుడు ఇది నార్మల్ గార్లిక్ కాదు ఎనర్జైజ్డ్ గార్లిక్ అని చెప్తాం అలా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాక మన పిల్లో ఉంటుందా దిండు తలగడ అంటాం పిల్లో లోపల పెట్టేసి ఆ దిండు వేసుకొని మనం పడుకోవాలి నైట్ చేస్తున్నాం మార్నింగ్ అయింది ఏం చేయాలి అది అలా తీసి బయటపడేయాలి డైరెక్ట్ హ్యాండ్ తో మళ్ళీ తీయకూడదు చేతికి ఏదైనా గ్లౌజ్ వేసి అంటే డైరెక్ట్ హ్యాండ్ దాన్ని టచ్ చేయకూడదు చేయికి ఒక టవల్ పెట్టుకొని ఆ టవల్ తో చెయ్యి పిల్లో లోపల పెట్టి అది తీసి బయటపడేయాలి హ్యాండ్ టచ్ అవ్వకూడదు ఎందుకంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మన సోల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం అది క్యాప్చర్ చేసేస్తుంది అది అప్పుడు నెగిటివ్ వైబ్ ఉంటుంది మన హ్యాండ్స్ తో టచ్ చేయకూడదు సో దట్ ఈస్ ద రీజన్ ఏదో ఒక హ్యాండ్ కవర్ పెట్టి ఒక గ్లౌజ్ పెట్టి చేతికి ఒక ఏదైనా కవర్ పెట్టి దానితో తీసి బయట పడేయాలి యూనివర్స్ కి చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్స్ టు ద మదర్ నేచర్ థ్యాంక్స్ టు ద గార్లిక్ థ్యాంక్స్ టు దిస్ ఎనర్జైజ్డ్ గార్లిక్ నా శరీరంలో ఉన్న సక్కల నెగిటివ్ ఎనర్జీస్ని కొండదీస్ని నరదీస్ని అప్పుల్ని అవమానాలని ని బ్యాడ్ లోన్స్ ని బ్యాడ్ టెడ్స్ని ఈ క్షణమే నా జీవితం నుండి పంపించేసినందుకు అనంత బ్రహ్మాండానికి శర్వదా కృతజ్ఞతలు అని చెప్పి నవ్వుతూ థ్యాంక్ యూ చెప్పాలి ఎప్పుడైతే హార్ట్ఫుల్ గా నవ్వుతూ థ్యాంక్ యూ చెప్పి విసిరేస్తామో సబ్కాన్షియస్ మైండ్ లో అద్భుతంగా ట్రిగ్గర్ అయిపోతుంది ఐఎమ్ రిలీజింగ్ ఆల్ నెగిటివ్ ఎనర్జీస్ విచ్ ఆర్ నో లాంగర్ సర్వ్స్ మీ అని అర్థం నాకు ఏదైతే ఉపయోగపడదో అది ఈ క్షణమే నా నుండి యూనివర్సే బయటకు పంపించేసింది త్రూ దిస్ గార్లిక్ త్రూ దిస్ వెల్లుల్లిపాయ అని అర్థం అలా అయ్యాక మార్నింగ్ లేచాక రాక్ సాల్ట్ తో స్నానం చేయాలి సముద్రపు ఉప్పు కళ్ళుప్పు అంటాం కదా చిటికడ వేయాలి అంతే దాంతో హెడ్ బాత్ చేస్తే మళ్ళీ హెయిర్ కి ఇబ్బంది అవుతుంది కాబట్టి హెడ్ బాత్ కాకుండా అది వేసేటప్పుడు కూడా ప్రేయర్ చేయాలి నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని కనుదీస్ని నరదీస్ని నాలో ఉన్న కంప్లీట్ నెగిటివ్ వారాన్ని ఈ క్షణమే బయటకు పంపించేసినందుకు ఈ పవిత్రమైన జలానికి నా శర్వదాకృత్యం గంగా జలానికి సమానమైన తీర్థం లేదు సమానమైన జలం లేదు దట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అలా రాక్ సాల్ట్ తో మనం స్నానం ఆచరిస్తే నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది ఎట్లా త్రీ డేస్ చేయాలి మార్క్ మై వర్డ్స్ ఫినాన్షియల్ అబ్స్టకల్స్ ఏమైతే ఉన్నాయో ఫినాన్షియల్ బ్లాకింగ్స్ ఏమైతే ఉన్నాయో డబ్బు పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో స్పాన్ ఆఫ్ త్రీ డేస్ మనీ ఎనర్జీస్ మొత్తం చేంజ్ అయిపోతాయి అష్టైశ్వర్యాలు వారి గృహంలోకి రావడానికి ఇష్టపడితే తహతాలు ఆడతాయి లిటరలీ వై బికాజ్ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో స్పేస్ ఏర్పడుతుంది ఆ స్పేస్ లో పాజిటివ్ వచ్చి కూర్చుంటుంది మార్క్ మై వర్డ్స్ గుర్తు పెట్టుకోండి ఇది స్టిషన్ కాదు అనగా మూఢనమ్మకం కాదు ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక ఎనర్జీ ఉంది దానిక ఎనర్జీ ఉంది పూర్వంలో పెద్దలు గురువులు సిద్ధులు ఈ టెక్నిక్స్ అన్నిటిని ఆచరించారు భగవంతుడు ఆశీర్వాదం పంచభూతాల యొక్క ఆశీర్వాదం యూనివర్స్ యొక్క ఆశీర్వాదం మేము ఎన్నో సాధన చేస్తూ ఉన్నాం గాడ్స్ ఎనర్జీతో డివైన్ ఎనర్జీతో యూనివర్సల్ ఎనర్జీతో మమేకమవుతూ చేస్తున్న ప్రాసెస్లో భగవంతుడు విశ్వం ఇచ్చిన సంకేతాలను అనుసరించి మేము ప్రాక్టీస్ చేస్తున్న స్టఫ్ నేను బయటకు చేస్తా ఉన్నా ఉన్నాం అయిబికోజ్ చాలా మంది సఫర్ అవుతున్నారు అప్పులతో స్ట్రక్ అయిన అమౌంట్ ముఖ్యంగా డబ్బు పరంగా సఫర్ అవుతూనే ఉన్నారు పంతొమ్మిదో శతాబ్దంలో అయ్యారు ఇరవై ఒక శతాబ్దంలో అయ్యారు ఇరవై ఒకటి అయ్యారు మళ్ళీ అవుతూ వస్తారు వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ లేగిసి ఏమిస్తున్నారు అప్పులు ఇస్తున్నారు ఈఎంఐస్ ఇస్తున్నారు ఛాలెంజెస్ ఇస్తున్నారు అందుకు కాదు మనిషి జన్మ మార్క్ మై వర్డ్స్ ఇది మీరు ఆచరించండి స్పాన్ ఆఫ్ త్రీ డేస్ అద్భుతాలని మీరు ఇంట్లోనే చూస్తారు మార్క్ మై వర్డ్స్ అండ్ సెకండ్ పాయింట్ కర్మయోగలము కర్మ అంటే యాక్షన్ పని మాత్రం చేయాలి ఇవన్నీ చేసుకుని గమ్ముని కూర్చుంటే రిజల్ట్ రాదు ఒక స్టెప్ బ్రహ్మాండంతో ప్రకృతితో మదర్ నేచర్తో గాడ్ ఎనర్జీతో డివైన్ ఎనర్జీతో మమేకమై ఒక్క అడుగు మీరు వెయ్యండి మిగతా అడుగులన్నీ ప్రకృతి వేయిస్తుంది దట్స్ ద నేచర్స్ లీల ఎటువంటి విషయాన్ని కూడా సఫర్ అవ్వద్దు నేనే చెప్తా ఉన్నా దానికి ఒక సొల్యూషన్ ఉంది ఆ సొల్యూషన్ మనం ఐడెంటిఫై చేయాలా వన్స్ చేశాక రైట్ వేలో వెళ్ళాలి రైట్ వే మనం గైడ్ చేస్తున్నాం రైట్ వే అని చెప్పే కన్నా యూనివర్సల్ వే అని చెప్పొచ్చు కాస్మిక్ వే అని చెప్పొచ్చు ఎల్లైనింగ్ టు ద మదర్స్ నేచర్స్ వే అని చెప్పొచ్చు ఎల్లైనింగ్ టు ద గాడ్స్ ఎనర్జీస్ వే అని చెప్పొచ్చు భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంటే గానీ ఎనర్జీ ఈ వీడియో ముందుకు రాదు ఇట్స్ ఎ సైన్ ఇది ఒక సంకేతం మీకు చెయ్యండి ఆచరించండి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మార్క్ మై వర్డ్స్ అండ్ మీరు ఇంకా ఏమేమి సఫర్ అవుతున్నారు ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నారో కామెంట్లో టైప్ చేయండి వీటి మీద మాకు ఇబ్బంది ఉంది దాని మీద నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని అనుసరించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం మీకు అందిస్తాను అని చెప్పి మాటిస్తూ ఉన్నా దేనికి సఫర్ అవ్వద్దు అండ్ మీ నేమ్ ఎక్కడి నుంచి వాట్ చేస్తున్నారో కామెంట్లో టైప్ చేయండి ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ ప్రేయర్స్ ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ అలానే మేజర్ పీపుల్కి మనం హెల్ప్ అవ్వాలి చాలామంది సఫర్ అవుతున్నారు కాబట్టి వీలైనంత వరకు మన ఫ్రెండ్స్ కి మన వాట్సాప్ లో మన ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి మంచి పంచడంలో తప్పలేదు అండర్లైన్ చేసుకోండి ఇది మూఢ నమ్మకం కాదు ఇది సైన్స్ ఇది నిజం ఇవన్నీ నేను నమ్మను అంటే చూడడం చూడమనే నమ్మమని ఎవరు స్ట్రెస్ చేయట్లేదు ఐఎమ్ నాట్ కన్విన్సింగ్ ఎనీబడి ఐఎమ్ నాట్ రిక్వెస్టింగ్ ఎనీబడి చాలా మంది అడుగుతూ ఉన్నారు వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ లోక కళ్యాణం కొరకు అందరి యొక్క శ్రేయస్సు కొరకు సీక్రెట్ని రివ్యూల్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఫెయిత్ ఇస్ ద క్యాటలిస్ట్ బిలీఫ్ ఇస్ ద క్యాటలిస్ట్ నమ్మకంతో విశ్వనామ విశ్వనామస్మరణం చేస్తూ ఆచరిస్తే గనక వందకి పది వేల శాతం రిజల్ట్ వస్తుందని ఆన్ కెమెరా చెప్తా ఉన్నాం ఓకే అండ్ చాలా మంది క్లాసెస్ గురించి కూడా అడుగుతా ఉన్నారు ఇమీడియట్ గా స్ట్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి నవంబర్ ఎయిత్ నుండి ఒక ప్రోగ్రామ్ రన్ అవుతా ఉంది నవంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి ఒక ప్రోగ్రామ్ రన్ అవుతా ఉంది టోటల్ సెవెన్ డేస్ కండక్ట్ చేస్తున్నాం ఆన్ కాల్ జూమ్ కాల్ లో రికార్డింగ్స్ కూడా మనం ఇస్తున్నాము ఇలాంటి స్పిరిచువల్ రెమెడీస్ హండ్రెడ్స్ ఆఫ్ చెప్తాము అండ్ అవి కాకుండా మనం మనీ మేనిఫెస్టేషన్ సంబంధించి లైవ్ లో కొన్ని సాధన ప్రక్రియ చేయించబోతా ఉన్నాం సెవెన్ డేస్ దేర్ బ్రాండ్ న్యూ ఫ్యూచర్ అని చెప్పొచ్చు కొత్త భవిష్యత్తుకు నాంది పలకబోతా ఉంది అది దైవ కార్యక్రమం చాలా చాలా థ్యాంక్స్ అండి అంటే చాలా మందికి ఇది కామన్ గా ఉన్న డౌట్ లైక్ ఎందుకు ఇంత ఎఫర్ట్ పెడుతున్నా కానీ అవ్వట్లేదు అవ్వట్లేదు అని ఫీల్ అయ్యకంటే కూడా సో చాలా మంచి రెమెడీ అనేది మీరు మాతో ఈరోజు షేర్ చేశారు సో ఐ హోప్ అందరు కూడా ఇది పాటిచ్చి దీని ద్వారా వాళ్ళు కూడా లాభం అనేది పొందుతారని అనుకుంటున్నాను సో చాలా థ్యాంక్ యూ గురుగారు